మన పిల్లలు చచ్చిపోతున్నారు మన పేదోళ్ళకు మాత్రం ఏమీ రాలేదు అందుకే ఇయాల నేను మీకు అందరికి ఒకటే మాట ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు 15 కేసీఆర్ కు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని మళ్ళీ పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యంగా సంజీవిట్ల సార్ మా ఆడబిడ్డలకు ఇంటి ఖర్చులు పెరిగినాయి ఇయాల మంచి నూనె 200 అయ్యింది కందిపప్పు 200 అయ్యింది సామాన్యమైన కూరగాయలు మద్దూరు సంతకపోతే సంచి నిండా రూపాయలు తీసుకపోతే ఇయాల కొంగుల కూరగాయలు తెచ్చుకునేటట్టు అయింది మన పరిస్థితి అందుకే ఆడబిడ్డ చేతిలో నగదు ఉంటే సంసారం బాగుంటుంది ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాపుకి ఇచ్చేస్తాడు ఇయాల ఇంటి ఆయనే కాదు బడికోయ పిల్లగాడు కూడా బీర్ సీస పట్టుకునే పరిస్థితి కాలం వచ్చింది కేసీఆర్ పుణ్యమాని అందుకే మా ఆడబిడ్డలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కార్ కొలువు అయితే జీతం ఎట్లొస్తుందో అట్లనే ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేసి మిమ్మల్ని మీ చేతిలో నగదు పెట్టాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఇవాళ సిలిండర్ 1200 కొంటారు అంతేనక్క ఈ నెల కొంటే 1200 వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వస్తే నీకు 500కే సిలిండర్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా కొత్తపల్లి నుంచి ఏడుకోవాలన్నా బస్ ఎక్కితే టికెట్ కొడుతూనే ఉంటాడు పైసలు అడుగుతూనే ఉంటాడు కానీ వచ్చే నెల నుంచి అమ్మగారింటికి పోయినా లేకపోతే మద్దూరు పోయినా కొడంగల్ పోయినా మైపునగరం పోయినా లేకపోతే యాదగిరిగుట్ట దేవుని దగ్గరకు పోయినా బస్సు కనిపిస్తే చెయ్యాటం పెడితే మా ఆడబిడ్డలు కనిపించిన కాడ ఆపాల్సిందే ఎక్కించుకొని పోవచ్చు ఒక్క రూపాయి కూడా టికెట్ కొనుక్కునే పని లేదు ఏడు ఆర్టీసీ బస్సు ఉంటే ఆడ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇవాళ ఇదే కాదు వ్యవసాయానికి ఉచిత కరెంట్ అంటారు వ్యవసాయానికే కాదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వచ్చే నెల నుంచి మీ ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ఒక్క రూపాయి లేకుండా మీ ఇంటికి ఉచితంగా కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు ఇదే కాకుండా ఇవాళ పేదోళ్ళకి ఇల్లు లేవు పేదవాళ్ళే కాదు పెళ్ళైనోని కూడా ఇల్లు లేని కాలం వచ్చింది అందుకే పేదోళ్లకు ఇల్లు లేని పేదోళ్లకు పెళ్ళైన ప్రతి పిల్లగానికి 500,000 రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది 500,000 మీకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లకి ఇచ్చే ఆలోచన చేసినాం ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అక్కా